నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 172కు వ్యతిరేకంగా 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో చేర్చవద్దని ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018 నుంచి ఇంతవరకు ఉపాధ్యాయులకు డిఏలు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే పీఆర్సీను రద్దు చేస్తామని తెలియజేశారని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అమలు చేసే చర్యలు కూడా తీసుకోలేదని వారు తెలిపారు. ఇప్పుడు జీవో నెంబర్ 172 ప్రవేశపెట్టి ప్రాథమిక పాఠశాలలు మూసే పరిస్థితిని తీసుకొచ్చారని, ఈ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలియజేశారు. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ప్రధానమైన 3 సమస్యల మీదే. మాకు పిఆర్సి, డిఏ, సిపిఎస్ విధానం. మాకు 1/7/2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రాజ్యాంగబద్ధంగా పిఆర్సి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిటీ ఇవ్వాలి. అందులో భాగంగా 1/7/2018 నుంచి మాకు పిఆర్సి ఇవ్వాలి. కానీ ఇప్పటికే 32 నెలలు కాలం అయిపోయినా కూడా ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల చిన్నసూపు చూస్తూ ఉండదు. ఇంక 2వ విషయం ఎందుకు వస్తే డిఏ కూడా రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. పెరిగిన ధరల సూచికను బట్టి నిత్యావసర ధరలో ఆకాశాన్ని అంటుతున్న ఈ సమయంలో ప్రజలతో భాగస్వామ్యులైనటువంటి ఉపాధ్యాయులు కూడా భాగమే కాబట్టి, ఇంతవరకు 2018 జూలై నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి 6 డిఏలను కూడా మంజూరు చేయలేదు. ఆ డిఏలు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా 3వ ప్రధానమైన సమస్య సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం. దీనిని కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి నుంచి అమలు చేస్తూ ఉంటే, మొట్టమొదట ఆనాటి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అధినేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సెప్టెంబర్ నుంచి ఈ సిపిఎస్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సిపిఎస్ విధానంలో కొనసాగుతుంటారు. ఈ సిపిఎస్ విధానంలో ఉంది రిటైర్ అయిన ఉపాధ్యాయులకి సమాజంలో సామాజిక పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి 3,000 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ మన ఇప్పుడు ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ సందర్భంగా చెప్పాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం రూపంలోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. కాబట్టి ఆయన హామీలు ప్రభుత్వం నవరత్నాలు అని ఇచ్చి అందరికీ చేస్తున్నారు. మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యం కాబట్టి ఉద్యోగులకు కూడా మాట ఇచ్చినటువంటి మాటమ తప్పననేటువంటి మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా మాకు ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. దీనికి సాక్ష్యం